ఇప్పటికే చెప్పిన శాలరీ నో పేలో నో ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు వాళ్ళకు మా నుంచి మంచి లైన్ లోడ్ కల్పించే అవకాశం ఉంది. మీరందరూ ఇంటర్వ్యూకి రండి, మంచి మీకు మంచి గైడెన్స్ ఇస్తారు. అందరూ ఏబుల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, మీకు మంచి ఉపాధి కల్పిస్తారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా కొంతవరకే ఉపయోగపడతాయి, కానీ మీరు మేము ఇచ్చిన ఉపాధి పొందితే కనుక మీరు జీవితాంతం మంచి ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే అవకాశం ఉంటుంది. సో మేము ఒక ఫ్యూచర్లో ఒక డేట్ చెప్తాము, ఆ డేట్ రోజు మీరు ఇంటర్వ్యూకి రండి, మీకు మంచి ఉపాధి కల్పిస్తామని మేము హామీస్తాం. ఈరోజు గురుదక్షిణ సొసైటీ తరఫున ఫౌండర్ నారపల్ల విజయకుమార్ గారు, అనేక కమిటీ మెంబర్స్, మీ వాళ్ళ కొలీగ్స్ అయినటువంటి టీచ్ ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, ప్రైవేట్ లెక్చరర్స్, మంచిర్యాల అండ్ సరౌండింగ్ ఏరియాస్లో వర్క్ చేసినటువంటి వాళ్ళు గత 9 నెలలుగా సుమారు ఏప్రిల్ మే నుండి ఎప్పుడైతే స్కూల్స్ ఆపేయడం జరిగింది, అప్పటి నుంచి వాళ్ళ ఉపాధి కోల్పోయి ఓకే వాళ్ళ కుటుంబాలని పోషణ కోసం చాలా స్ట్రగుల్ అవుతున్నటువంటి విషయం మా దృష్టికి ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఈ తీసుకొచ్చిన సందర్భంగా అది మా కొలీగ్స్ అందరం కూడా షేర్ చేసుకున్నాం. మా వంతుగా ఎంతో కొంత మేము చేయగలిగేది చేద్దామని చెప్పేసి ఇప్పటికిప్పుడు అనుకుని ఒక 5000 రూపాయలు ఎల్ఐసి మంచిర్యాల బ్రాంచ్ NFIFWA నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా డెవలప్మెంట్ ఆఫీసర్స్ యూనియన్ తరఫున మంచిర్యాల బ్రాంచ్ నుండి ఒక 5000 రూపాయలు వాళ్ళకి మేము డొనేషన్గా ఇవ్వడం జరిగింది. అది మీ గురుదక్షిణ తరఫున ఎవరైతే టీచర్స్ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఓ ఎంప్లాయ్మెంట్ కోల్పోయి ఫ్యామిలీ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకి అవసరార్థం మీ కమిటీ డిసైడ్ చేసిన మేరకి హెల్ప్ చేయండి. అయితే ఇది ఏదైతే చెప్పారు, ఇందాక మన కొలీగ్ చెప్పినట్టుగా మేము ఏదైతే చేస్తున్నామో ఇది ఒక పార్ట్, ఒక టెంపరీ బెనిఫిట్ మాత్రమే, ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. కానీ ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు క్రియేట్ చేసుకోవడానికి మన ఎల్ఐసి నుంచి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా ఉంది. దాన్ని రూరల్ కెరీర్ ఏజెంట్ అండ్ అర్బన్ కెరీర్ ఏజెంట్ అని చెప్పేసి ఉంటాము. సో అది ఈ మధ్య కాలంలో ఒక ఎల్ఐసి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యతతోటి రూరల్లో అండ్ అర్బన్లో ఉన్న అన్ఎంప్లాయీస్కి ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నెలకి 5000 రూపాయలు స్టైఫండ్ ఇస్తుంది గ్రామీణ ప్రాంత వాసులకైతే, అండ్ సిటీ అర్బన్ వాళ్ళకైతే నెలకి 6000 రూపాయలు స్టైఫండ్ ఇస్తూ అండ్ వాళ్ళు చేసినటువంటి వర్క్కి మళ్ళీ అది సెపరేట్ రెమ్యునరేషన్ ఉంటుంది, పాలసీల మీద కమిషన్ అనేది. ఇది ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మీ టీచర్స్లో ప్రైవేట్ టీచర్స్లో ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోల్పోయి ఒక మేము ఏమి చేయలేకపోతున్నాము, మాకు మార్కెట్లో ఎలాంటి అవకాశం లేదు, చాలా స్ట్రగుల్ అవుతున్నాం అని చెప్పేసి మీరు ఎవరైతే అనుకుంటున్నారు, ఓకేనా, సో మా దగ్గర డోర్స్ ఓపెన్ ఉన్నాయి. ఇది మీకు ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, మీకు మేము ఇక్కడ మా ద్వారా కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా టీం అంతా కూడా మంచి బ్రాంచ్ అందరం కూడా మేము కలెక్టివ్గా ఒక డేట్ మేము అనౌన్స్ చేస్తాము ఆ రోజు. సో గురుదక్షిణ సొసైటీ ఫౌండర్ మెంబర్స్, ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ కమిటీ మెంబర్స్, ఓకే, సో మీకు కమ్యూనికేట్ చేస్తారు, మీ అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తారు. మీరు ఎవరైతే ఆసక్తి ఇటువైపు ఎంప్లాయ్మెంట్ కొరకు ఎవరైతే చూస్తున్నారో మీరు ఆ రోజు అంతా ఇంటర్వ్యూకి రండి. అండ్ మీకు దీంట్లో ఎలా పని చేయాలి, మేము దీనికి సంబంధించి అంటే మేము చేయగలమా లేదని మీరు మర్చిపోండి. మీరు ఆ రోజు జస్ట్ ఆఫీస్ విజిట్ చేయండి, మేమే మీకు ట్రైనింగ్ ఇస్తాము, ఓకేనా, ఏమి వర్క్ ఉంటుంది, ఎట్లా చేయాలి, ఓకేనా. సో అండ్ అవసరమైతే ఫీల్డ్లో కూడా మేము మీకు దగ్గరుండి మేము చేయించడానికి ముందుంటాము. ఇది మీకు ఒక పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇంకా మార్కెట్లో అవకాశాలు లేవని లేవు మై డియర్ ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు ఒక ఓకే అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ ప్రొఫెషన్కి అలవాటు పడి, సో అక్కడ మీరు ఈరోజు ఎంప్లాయ్మెంట్ కోల్పోవడం వల్ల అంటే మీకు బయట ఈ అవకాశాలు మీకు కనపడి ఉండకపోవచ్చు, బట్ బయట అవకాశాలు పోకలు ఉన్నాయి, అందులో అద్భుతమైన అవకాశం మీకు ఎల్ఐసి కల్పిస్తుంది. సో మీరు ఎవరైనా ఉంటే ఆసక్తి చూపితే కావాలనుకుంటే అండ్ మీరు వర్క్ చేసే వాళ్ళు వర్క్ చేయని వాళ్ళు అందరూ కూడా మీరు దీనిలో భాగస్వామి కావచ్చు ఎల్ఐసితో. ఓకే, దానికి మేము మా డోర్స్ ఓపెన్ ఉన్నాయి, మీకు డేట్ మేము అనౌన్స్ చేస్తాము, ఆ రోజు మీరు ఇంటర్వ్యూకి రావాలి. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు ఈ అంటే మా వంతుగా ఈ తోడ్పాటు అంటే మేము ఏదైతే ఎంత సాయం చేస్తామని అనుకోవట్లేదు, బట్ ఇది అవకాశం ఇచ్చినందుకు మాకు ఈ మాత్రం సాయం చేయడానికి అవకాశం ఇచ్చినందుకు గురుదక్షిణ సొసైటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓకే, చాలా మంచి కార్యక్రమం చేయబోతున్నారు. ఓకే, సో ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చూసి ఆశిస్తున్నాను. మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చూస్తున్నాను.